ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది తాజాగా అనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఆ ఉద్యోగాలు చేస్తూ ఒకవేళ మెరుగైన అంతకు మించి ఏదైనా మంత్రి ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు ఆ ఉద్యోగం గనక దక్కితే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళాలి అంటే గనక కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అనుగుణంగానే రాజీనామా చేస్తేనే ఆమోదం పొందుతుంది ఆ రాజీనామా, లేదంటే మెరుగైన ఉద్యోగం వదులుకోవాల్సిందే అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అది ఏంటి అంటే గనక ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వార్డు లేదంటే గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అంతకుమించి బెటర్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు అది గనక వస్తే గనక ఆ ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే గనక ఆ ఉద్యోగానికి ఎంపికైన వెంటనే రాజీనామా చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ఉద్యోగానికి సంబంధించి శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుతో పాటు వాళ్ళు తీసుకున్న ఇప్పటివరకు తీసుకున్న వేతనాలను కూడా తిరిగి చెల్లిస్తేనే రాజీనామాలను ఆమోదిస్తారట. ఇక్కడ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం అంటే లేదంటే మాత్రం సచివాలయ ఉద్యోగులు మెరుగైన ఉద్యోగాన్ని అంటే వాళ్ళు ఏదైతే కొత్తగా అప్లై చేసుకున్నారో ఆ ఉద్యోగాన్ని వదులుకోక తప్పదు. అంటే ఇక్కడ క్లియర్గా చూస్తే కనుక ప్రభుత్వం 2019 ఆగస్ట్ నెలలో మొత్తం 126,728 గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పరీక్ష ఫలితాల అనంతరం మెరిట్ ఆధారంగా 110,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు ఆల్రెడీ ఇప్పుడు కొనసాగుతున్నారు. అయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో నిర్వహించాల్సిన బాధ్యతల గురించి వీళ్ళకి ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అప్పుడు ప్రభుత్వం శిక్షణ ఇచ్చి తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది. అంటే ఆ శిక్షణ కోసం ప్రభుత్వం చాలా వెచ్చించింది, చాలా ఖర్చు పెట్టింది. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు ఇతర పోటీ పరీక్షలకు రాసి వేరే ఉద్యోగాలకు కూడా ఎంపిక అవుతున్నారు. ఇలాగా ఇతర ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి బయటికి వెళ్ళాలి. అంటే వాళ్ళ ఉద్యోగం కోసం ప్రభుత్వం శిక్షణ కోసం ఖర్చు పెట్టిన ఖర్చుతో పాటు 3 నెలల వేతనాన్ని కూడా వదులుకోవాలి. అంటే ఆ వేతనాన్ని ఆ శిక్షణకు సంబంధించిన ఖర్చుని చెల్లించి ప్రభుత్వానికి అప్పుడు వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. ఇది ఇలాగ తిరిగి చెల్లించాలి ఇదంతా అని చెప్పి అధికారులు ఇప్పుడు చెబుతుండడంతో ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఎంపికైన వాళ్ళు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ నిబంధనలు ముందే ఉన్నాయంట. వీళ్ళ ఉద్యోగాలు చేరినప్పుడే ఈ నిబంధనలకు సంబంధించి డాక్యుమెంట్స్ మీద వీళ్ళతో ఆథరైజ్డ్ సిగ్నేచర్ తీసుకునే ఉద్యోగాల్లో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళకి ఈ నిబంధనలు అన్నీ ముందే చెప్పారు. ఒకవేళ ఇంతకు మించి బెటర్ ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే శిక్షణ మీ మీద శిక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ముతో పాటు 3 నెలల జీతాన్ని వదులుకొని వెళ్ళాలి. అంటే 3 నెలల ముందు వీళ్ళు రిజైన్ చేయాలి, ఆ 3 నెలలు జీతం లేకుండా వీళ్ళు పని చేయాలి. వాస్తవానికి అది అలా చేయాలి. ఇప్పుడు తాజాగా ఈ విషయం ఎందుకు బయటకు వచ్చిందంటే అనంతపురం జిల్లాలోని సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన ఒక ఉద్యోగికి ఇప్పుడు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆ వ్యక్తి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వెంటనే అధికారులు అప్పుడు ఆ వ్యక్తికి 57,095 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మీరు జమ చేస్తే మీ రాజీనామా ఆమోదం పొందుతుంది అని చెప్పినట్టు సమాచారం. అంటే జిల్లా ఉన్నతాధికారులకు అలాగే ఎంపీడీఓలకు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వ్యక్తుల నుండి ఇప్పటి వరకు అందుకున్న జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో, ఇతర అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత శాఖలకు జమ చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారంటే అలాగే ఎంపీడీవీలకు వీళ్ళందరికీ కూడా. మరోవైపు రాజీనామా చేస్తే జీతభత్యాలు అలాగే అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఇవ్వాలని కూడా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అమలుకు సంబంధించి ప్రభుత్వం నుండి దీని అంటే ఆల్రెడీ పేర్కొన్నారు, కాకపోతే ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. అంటే ఆదేశాలు లేకుండానే జీతభత్యాలు అలవెన్స్లు ఎలా వసూలు చేస్తారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. మరి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి, నిజంగా అలవెన్స్లు ఆ జీతాలు ఇవన్నీ వెనక్కి తీసుకోమని చెప్పి నోటిఫికేషన్ జారీ చేశారా లేదా, ఆ నోటిఫికేషన్ అమల్లో ఉందా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తే రేపు పొద్దున్న మిగిలిన ఉద్యోగులు ఎవరైనా బెటర్మెంట్ కోసం ట్రై చేసినప్పుడు వీటన్నిటికీ సిద్ధపడి వెళ్తారు, లేదంటే ఇదే ఉద్యోగాల్లో కంటిన్యూ అవుతారు. మొత్తానికి ఇది కూడా ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం. గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.